పెద్దనాన్న గారు అంటే హీరోగాను ఫస్ట్ నెగిటివ్ రోల్స్ చేసిన తర్వాత హీరోగా చేశారు, ఆ అవును. తర్వాత మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ చేశారు. చాలామంది ఇండస్ట్రీలో చాలామంది పెద్దనాన్న గారు బాగా క్లోజ్, లైక్ రామ్ చరణ్ గారు కావచ్చు, అవును. మహేష్ బాబు గారు కావచ్చు, ఇంకా ప్రభాస్ అండ్ ఫ్యామిలీ కావచ్చు, కృష్ణరాజు గారు కానీ కృష్ణరాజు గారు. వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇంకా అంటే ఈ హీరోల్లో ఎవరైనా సరే మీకు అంటే మా వాళ్ళ సినిమాల్లో ఛాన్సులు ఇస్తాము అని ఎప్పుడన్నా ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అలా? లేదు లేదు, అంటే అలా ఏం లేదు. ఇప్పటికీ ఎప్పుడు మీకు అంటే తర్వాత వాళ్ళు మిమ్మల్ని అంటే టచ్లో ఉంటాం కానీ చరణ్ గారు కానీ కానీ ఏమండి అంటే మా సైడ్ మా ఫాదర్ ఇవన్నీ రవితేజ గారి సినిమాల్లో కూడా చాలా చేశారు కదా, అవును 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 అవునండి. సో సో వాళ్ళు పెద్దనాన్న గారు రవితేజ ఎప్పుడన్నా గారు చాలా మంచి ఫ్రెండ్స్ అసలు వాళ్ళిద్దరు. అదే యా. సో నాకు ఏం లేదండి అంటే ఏమో ఎప్పుడు దాకా అంటే ఇవ్వను. మీకన్నా మీకు అలాగే మేఘాంశుకి కూడా ఎప్పుడన్నా అంటే ఇలా ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి అవునవును. ఎంక్వైరీ బాగోగులు తెలుసుకోవడం కానీ లేదంటే కొంచెం వాళ్ళు ఏమైనా రిఫరెన్సులు ఇవ్వడం కానీ అంటే అలా గైడ్ చేయడం కానీ నా వరకు యూనో అయితే ఏం లేదు, నేను ఓపెన్గా చెప్తున్నా, వరకైతే అసలు ఏం లేదు అలా. మీకు అసలు ఎప్పుడు లేదు లేదు అసలు ఏం లేదు. కనీసం ఇప్పుడు టచ్లో కూడా లేరు లేరు లేరండి ఏ మేము. హీరో కూడా? లేదు లేదు మేము. ఓకే అంటే నేను మా ఫాదర్కి ఎక్కువ టెక్నికల్ పీపుల్ చాలా కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఐ థింక్ మేఘాంశ్ వాళ్ళతో కొంతమంది టచ్లో ఉంటారేమో. ఓకే లైక్ చాలా ఎవరో తెలుసుకోవచ్చు. ఏమో సందీప్ కిషన్ గారు చాలా క్లోజ్గా ఉంటారు, ఓకే మంచు మనోజ్ గారు చాలా క్లోజ్ ఓకే ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు టచ్లోనే ఉంటారు అనుకుంటారు, మేఘాంశ్ ఓకే వాళ్ళు వీళ్ళు కానివ్వండి. సో నాకు పర్సనల్గా ఎవరు లేడు అసలు ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇండస్ట్రీలో. అంటే మా తెలిసిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారంటే ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఉన్నారు కదండి, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. సో రాహుల్ విజయ్ ఓకే చిన్నప్పటి నుంచి మాకు ఫ్రెండే అనమాట, ఫ్రెండ్ అంటే మాకు ఫ్యామిలీ వాళ్ళు ఇంకా. ఓకే సో అంతే, ఇంకా దాని గురించి మేఘాంశ తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అలానే ఇంకా ఎక్కువ లేరు. సో నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నాను, ఫ్రెండ్స్ చేసుకునే ప్రాసెస్లో. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు యంగ్ హీరోలు ఎవరైనా సరే అప్కమింగ్ హీరోగా వాళ్ళు ఇంకొక హీరోలు సినిమాల్లో అంటే ఎస్టాబ్లిష్డ్ హీరోలు సినిమాల్లో కూడా ఏమన్నా కీ రూల్ ఉంటే చేస్తున్నారు కదా, అవునవును. సో అలాంటి ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండి ఉంది అంటే మరి మైట్ బి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉండాలి కదా అని అది ఆ ఉద్దేశం మీద. ఏమో ఇప్పుడు దాకా అయితే ఏం అవ్వలేదు అలా, బట్ నేను ఓపెన్గానే ఉన్నాను. ఫ్యూచర్లో అలా ఛాన్స్లు వస్తే యా చేస్తారా, ఓపెన్గానే లైక్ ఉన్నాను. అంటే రామ్ మంచి చరణ్ గారు యా యా కావచ్చు, రామ్ చరణ్ రవితేజ గారి అసలు సినిమాలు? నాకు రామ్ చరణ్ గారు ఫేవరెట్ అండి. ఓకే ఫస్ట్ వెంకటేష్ గారు ఇష్టం నాకు, అచ్చా తర్వాత చిరంజీవి గారు ఇష్టం, తర్వాత రామ్ చరణ్ గారు ఇప్పుడు ఉన్నదానిలో. ఓకే